Çıngılı? అంటే గురూజీ మీరు కొంచెం లేట్ అయ్యారు కదా. సాంగ్ అవును గురూజీ. సార్ వస్తారు వస్తారండి రా, గురువు గారు వస్తారు వస్తారు అన్నట్టు ఉండాలి. అరే జమ్ము రెడీ, 1 2 3 స్టార్. గురువు గారు వస్తారు వస్తారే వస్తారు వస్తారు వస్తారే గురువు గారు. ఇక చాలు చాలు చాలు. అరే లంబు చెప్పండి గురూజీ. అరే జంబు మీకు ఇప్పుడు వీర గాథలు చెబుదాం అనుకుంటున్నాను రా. వీర గాథలా? వీర గాథలా? మాకంటే వీరులున్నారా? మీకంటే వీరులంటే కష్టమే రోయ్. నిజంగానే అన్నారా గురూజీ? మరేమిట్రా మీరు వీరులా? వీరులంటే అల్లూరి, కందుకూరి, ప్రకాశం, గురజాడ వాళ్ళు వీరులంటే. ఆ వాళ్ళ జీతాలు మొదలైంది వాళ్ళ గాథలుండేగా. వాళ్ళు వీరులే గురూజీ, మేము కాదనలేమో. అయితే ఇప్పుడేమిటంటారు రా? ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మిత్రులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మెచ్చేటట్టుగా. ఎవరు వినని కదా, ఎప్పుడు చెప్పని కదా, మా జీవితాలకు దగ్గరగా ఉండే కదా. అట్టి అలాంటి కథ కావాలి మాకు. ఆగండి ఆగండి రోయ్, మీ కోరికలు కుర్రాలే పరిగెడుతున్నాయి. సరే మీరందరూ మెచ్చేటట్టుగా, మీకు నచ్చేటట్టుగా, ఎవరు వినని కదా, ఎవరు చెప్పని కదా, నేటి బీటెక్ విద్యార్థుల కథ చెబుతాను. వినరా సోదర వీర కుమార, బీటెక్ స్టూడెంట్ కాదను. తన్నారా దేవ తన్ననాన సినిమాలు చూసేసి కలలు కనేసి కాలేజీకి వస్తారు బిడ్డలు. తన్నారా దేవ తన్ననాన తన్ననా దేవ తన్ననాన తరగని సిలబస్ లు, ఎక్స్ట్రా క్లాసులు, బీటెక్ స్టూడెంట్ బాధలు. తన్నారా దేవ తన్ననాన తన్ననా దేవ తన్ననాన తల్లిట జందరిత. బీటెక్ విద్యార్థుల రోజు ఎట్లు గడువునంటే? ఎట్లా గడువు గురూజీ? తెల్లవారినది ఎప్పుడంటే లేచినప్పుడనునే. అయ్యో రామ, లేవగానే సమయం చూచి బిద్దరబోవునే. అయ్యో రామ రామ, గబగబగబని పుస్తకాలను సంచులు దోయునే. అయ్యో రామ రామ, జగజగమంటూ పళ్ళు తోముకొని పౌడర్ అద్దుకొనునే. అయ్యో రామ రామ, కానమెందుకని ఎత్తరు పట్టుకు బయలు గేట్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే? ఏమవుతుంది గురూజీ? ఐటీ కార్డ్ చూపమంటూ కంగారు పెడతారు గారు. లైబ్రరీ చూడేట మరి ఫైను లేసి మరి గుర్తు చేస్తారు. ఫైను లేసి మరి గుర్తు చేస్తారు. క్లాసుకు నిమిషం లేటు గా వస్తే ఆపేస్తారు క్లాసు టీచరు. ఆపేస్తారు క్లాసు టీచరు. ఇలా మూడంచెల భద్రతను దాటుకునే టకేలు ఒక క్లాసుకు చేరగా తోటి మిత్రుడు ఏమంటాడంటే? ఏమంటాడు గురూజీ? మామయ్య వాళ్ళ ల్యాబ్ లో ఏం ఎక్స్పెరిమెంట్ రా అని అడిగి అడగనే మన వాడు చకచకమంటూ రికార్డు తీసి కలం చేతపుని కథం తొక్కనే. చకచకమంటూ కాపులు తీసి చుక్కలు పెట్టి గీతలు తీసే. కథకథమంటూ బొమ్మలు గీసి గజిబిజిగా పేజీ లేసంటే. రికార్డు చూసి మాస్టర్ పిలిచి ప్లస్ లేవి మైనస్ లేవి, ప్లస్ లేవి మైనస్ లేవి, యో సాటికి రేటింగ్ ఏది, యో సాటికి రేటింగ్ ఏది, ఇండక్టర్ కా వంకరలేంటి, ఇండక్టర్ కా వంకరలేంటి, కెపాసిటర్ కి కర్మ ఏమిటి, కెపాసిటర్ కి కర్మ ఏమిటి, ఏమనుకుంటావు నీ గురించి, ఏమనుకుంటావు నీ గురించి అని బిగ్గరగా గర్జించగా తడబడి మన వాడు తానేనా ఇన్ని తప్పులు చేసిందని తను తాను నిందించుకుంటూ ఎట్టకేళ్లకు పరిశోధన నీరసంగా ముగించుకుని బయటికి రాగా రాగా అల్లంత దూరం నుంచి ఓ మిత్రుడు ఏమంటాడంటే? ఏమంటాడు గురూజీ? ఏమంటాడంటే? ఏమంటాడు గురూజీ? ఏమంటాడంటే? చెప్పండి గురూజీ. అమ్మా నీ పోరి క్యాంటీన్ లో ఉందిరా? నీరసానికే నీరసం వచ్చే, బద్ధకానికే బద్ధకం వచ్చే. భలే భలే బంతమ్మూడా, భలే భలే బంతమ్మూడా, కళ్ళలోన ఒక మెరుపే మెరిచే, ముఖములోన ఒక బల్పే వెలిగే. భలే భలే బంతమ్మూడా, భలే భలే బంతమ్మూడా, కాళ్ళకు గుర్రము వేగము వచ్చే, మెరుపు వేగమున క్యాంటీన్ చేరే. భలే భలే బంతమ్మూడా, భలే భలే బంతమ్మూడా, పాప బొప్పంగం తింటుంటే బాబు పులిహార కలిపేలే. భలే భలే బంతమ్మూడా, భలే భలే బంతమ్మూడా, పాప చేయి గడిగేలోపే బాబు ఐస్ క్రీము చెప్పేలే. భలే భలే బంతమ్మూడా, భలే భలే
కళ్ళు చెప్పి వెళ్ళిపోయేనే బాబు చేతికి బిల్లు చేరనే ఇలా కులాసాగా సాగుతున్న మన వాటి జీవితం. ఇలా రోజుకోసారి జేబుకు చిల్లు పెట్టుకోగా సాయంత్రానికి అవుతాడు ఆటగాడు, స్నానం చేయగా పాటగాడు, సెకండ్ షో చూడకుండా ఉండలేడు. ఇంత కులాసాగా సాగుతున్న మన వాటి జీవితంలో కనుకోకుండా పేరు ప్రమాదం వచ్చింది. ఏముంటుంది రా పరీక్షలు, అమ్మో రాత్రుల నిద్ర కరువాయే పగులెల్లా పిచ్చెక్కిపోయే ఇలా సాగుతుండగా కన్న తల్లి కళాశాల చూసి ఊరుకోగలవా? ఊరుకోగా ఇగాలుగా ఉన్న మన వాడిని గమనించే క్లాస్ టీచర్ గీతోపదేశం చేసి కొన్ని రోజుల తర్వాత మారిపోయేనే చదువుల్లో సత్యంగా సాగుతుండే అమ్మా అయ్యలకు ధైర్యంగా నిలిచే వేలకు పనులన్నీ చక్క పెడుతుండే వేగము పొంది భయమును మర్చి ధైర్యంగా సాగి ముందుకు పోయే ఇంతకి మాస్టర్ గారు ఏం చెప్పారు గురుజీ? మాస్టర్ గారు ఏం చెప్పారు? భలే చెప్పారు గురుజీ. చదువును మించిన దైవము లేదు రాయిలలోన వినరా సోదరా బీటెక్ వీడురా విజయము నీదేరా చక్కని నడవడి చిక్కని వరవడి చదువుతో సాధ్యమురా వినరా సోదరా బీటెక్ వీడురా విజయము నీదేరా కన్న తల్లి నీకు జన్మనే ఇచ్చును చదువు తల్లి నీకు జీవితం ఇచ్చునురా జీవితం ఇచ్చునురా ఆడు పాడు అల్లరి చేయి చదువును మాత్రం చులకన చేయకు చదువును మాత్రం చులకన చేయకు. ఓ విద్యార్థులారా, రేపటి సమాజ నిర్మాతలారా, నవ సమాజ నిర్మాణానికి సారథులారా, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి వారసులారా, చదివే మనమందరం అప్పుడే మనమందరం వజ్రామరం. తల్లిదండ్రుల్ని గౌరవిద్దాం, గురువుల్ని గౌరవిద్దాం, సమాజాన్ని గౌరవిద్దాం. జై కళాశాల మాత, జోహార్ కళాశాల.